మరొక ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. దయచేసి చివరి వరకు మీరు చూడాల్సిందిగా కోరుచున్నాను. ఈ వాక్యము మన జీవితాన్ని మార్చే విధంగా ఉంటున్నాయి. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా అనున్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునంతకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యుద్ధకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యుద్ధకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యుద్ధకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. కాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచాను. కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రభూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అని, అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను. గనక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను.
మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరు తెలిసిందే బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలాగే మీరు వీడియోస్ చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసేలాగున. థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు ఎలాంటి ప్రే రిక్వెస్ట్లు ఉన్నా సో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి దాని ద్వారా మీరు మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.